హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు క్లాస్లో మనము లైనింగ్ బ్లౌజ్ని ఈజీగా ఎలా కట్ చేయాలో నేర్చుకుందామండి. అంతకుముందు మనం బ్లౌజ్ కటింగ్ పెట్టుకున్నాం, కానీ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ పెట్టుకోలేదు. కాబట్టి శారీలో నుంచి వచ్చిన పీస్ నేను కట్ చేసి ఈరోజు మనం ఈజీగా ఎలా కట్ చేయాలో నేర్చుకుందాం. దానికంటే ముందు మీరు మన ఛానల్కి కొత్తవారైతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శారీ చూసారు కదండి, ఆన్లైన్ శారీ ఇది, చాలా బాగుంది. పింక్ కలర్ వచ్చింది. సారీలోనే బ్లౌజ్ ఇచ్చారు విత్ బ్లౌజ్. ఇదే నేను ఫస్ట్లో చూపించింది బ్లౌజ్ అండి. ఇక్కడ సైడ్లో పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు కదండి, ఇది వచ్చేసి ఇక్కడ నుంచి మనకి బ్లౌజ్ కట్ అవుతుంది. మిగతాది మనకి పౌట్ చెంగ్ వస్తుంది పళ్ళు. ఇప్పుడు నేను కట్ చేసే దగ్గర నుంచి ఇటు రైట్ సైడ్ మనకి పళ్ళు వస్తుందండి. చూడండి, ఇది నేను చూపిస్తున్నాను, ఇది మనకి సారీలో ఉండ పళ్ళు. ఈ పింక్ కలర్ బార్డర్ వచ్చేసి నేను హ్యాండ్స్కి వేస్తానండి, ఎల్బో హ్యాండ్స్కి ఫిల్స్ లాగా పెడతాను. దానికోసం అని చెప్పేసి ఈ బార్డర్ను కూడా నేను విడిగా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసిన పీస్ని మనం సైడ్ పెట్టుకుని మన బ్లౌజ్ పీస్ని కూడా పక్కన పెట్టుకుని మొదటగా మనం లైనింగ్ ఎలా కట్ చేయాలో నేర్చుకుందాము. ఈ బ్లౌజ్ని నేను కటింగ్ మాత్రమే చూపిస్తున్నానండి, స్టిచ్చింగ్ చూపించట్లేదు. లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ నేను వేరే వీడియో చూపిస్తానండి క్లియర్గా. ఇప్పుడైతే మనం బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూద్దాము. 15 ఇంచులు పొడవు ఉంది. మనం కుట్టబోయేది 34 సైజ్ బ్లౌజ్ అండి. 15 ఇంచుల పొడవు ఉంటే ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుతూ, ఎందుకంటే 1/2 ఇంచ్ పొడవు ఎక్కువ పెడుతున్నాను ఈ బ్లౌజ్కి పెట్టమన్నారు. అలా 1/2 ఇంచ్ కలుపుతూ నేను కింద అయితే 1/2 ఇంచ్కి ముందు లైన్ కొడుతున్నానండి స్ట్రైట్గా, ఇది మన కుట్లలో కుదిలేస్తూ. అలాగే 15 ఇంచుల పొడవు 1/2 ఇంచ్ మన ఖర్చు కోసం కలుపుతూ మొత్తం 16 ఇంచులకి నేను బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఇలా 16 ఇంచులకి నేను ఒక మార్క్ చేశాను. అక్కడ నుంచి మన షోల్డర్ వైపుకి 5.5 ఇంచులకి నేను ఇంకొక మార్క్ చేస్తున్నాను. ఇలా షోల్డర్ 5.5 ఇంచులకి మార్క్ చేసిన తర్వాత మన కింద ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచులకి నేను మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత మన బాడీ మెజర్మెంట్ మనం చూసుకుందామండి. 34కి మనం 4వ వంతులో 8.5 ఇంచులు వస్తుంది కదా, దానికి నేను 2 ఇంచులు ఖర్చు కలుపుతూ 11.5 ఇంచులకి ఒక మార్క్ చేస్తున్నాను. అలాగే 11.5కి మన కింద బ్యాక్ సైడ్ టక్స్లోకి వెళ్తుంది కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుతూ మొత్తం 12 ఇంచులకి నేను ఒక మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా కింద ఒక మార్క్ చేశాను, అలాగే పైన కూడా మనం మార్క్ చేద్దాము. ఈ 2 మార్కులను మనం ఈ విధంగా స్ట్రైట్గా కలిపేసేద్దాం. అలాగే మనం కింద ఆర్మ్ డౌన్ దించాం కదండి, ఈ లైన్ని కూడా ఇలా స్ట్రైట్గా మనం కలిపేస్తూ ఇక్కడ నుంచి మనం ఖర్చు కోసం వదిలేసాం కదండి 2 ఇంచులు, ఈ విధంగా మనం బాడీ మార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం 2 ఇంచులు ఖర్చు కుదిలింది, దాన్ని ఒక లైన్ కొడదాము. అలాగే మనం నెక్ వైపు వచ్చేసి 2.5 ఇంచులకి నేను ఒక మార్క్ చేస్తున్నాను. మన ఆది బ్లౌజ్ నెక్ డీప్ ఎంత ఉందో మనం ఒకసారి కొలుచుకుందామండి. ఇలా చూస్తే మనకి 10 ఇంచులకి వస్తుంది. ఆ 10 ఇంచులు మనం ఇక్కడ పెట్టేసుకుందాము. 10 ఇంచులకి నేను ఒక మార్క్ చేస్తున్నాను డీపు. అక్కడ నుంచి మనం 2.5 ఇంచులకి పైన ఇలా 2.5 ఇంచులకి తీసాము, అలాగే కింద కూడా మనం 2.5 ఇంచులకి ఒక మార్క్ చేద్దాము. ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నెక్ మార్కింగ్ చేసుకుందాము. నేను కొంచెం రౌండ్గా మటకా గలలాగేస్తున్నానండి, అంటే ఏమంటారంటే కుండ మేడ అంటారు మన తెలుగులో. ఈ విధంగా మనకు నచ్చిన షేపులో నేను ఈ విధంగా కొంచెం డ్రా చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత మన ఆర్మ్ డౌన్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచులకు ఒక మార్క్ చేస్తున్నాను. ఈ మార్కింగ్ని మనం రౌండ్గా ఇలా కలిపేసేద్దాము. చూసారు కదండి, ఇలా మనం రెడీ చేస్తే మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయితే అయిపోయినట్లేదు. మన బ్యాక్ సైడ్ టక్స్ కోసం మనం 1/2 ఇంచ్ వదిలేసాం కదండి, దాన్ని కూడా మనం ఈ విధంగా ఇక్కడ మార్క్ చేద్దాము. ఇప్పుడు మన సేమ్ మార్కింగ్లో బ్యాక్ పార్ట్ని మనం కట్ చేసేద్దాం.
ఇలా మనం బ్యాక్ పార్ట్ కట్టింగ్ చేసిన తర్వాత మనం కింద నుంచి 2 ఇంచులకు ఒక మార్క్ చేసుకుందాము మనం మార్క్ చేసిన తర్వాత అక్కడి నుంచి మనం ఇలా ఫోల్డ్ చేద్దామండి 2 ఇంచులకి ఇలా ఫోల్డ్ చేసి సైడ్ పెట్టిన తర్వాత మనకు మిగిలిన క్లాత్ ని ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫోల్డింగ్ వైపు మనకు ఆపోజిట్ లో పెట్టుకున్నాము ఓపెన్ సైడ్ వచ్చేసి మన వైపు పెట్టుకున్నాను నా వైపు అలా పెట్టిన తర్వాత మనం ఈ పీస్ ని ఇలా క్రాస్ గా పెట్టేసుకుందాం మన బ్యాక్ పార్ట్ ని క్రాస్ గా పెట్టి మనం నీట్ గా సెట్ చేసుకుందాం తర్వాత మనం ఫ్రంట్ సైడ్ మార్కింగ్ చేసుకుందాము ఫ్రంట్ సైడ్ నెక్ వచ్చి 7 ఇంచులు ఉండండి మనం 7 ఇంచులకు మార్క్ చేద్దాము ఈ విధంగా అలాగే మనకి ఇక్కడి నుంచి కూడా 2.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకుందాము ఇలా వస్తుంది చూడండి 2.5 ఇంచులకి మనకి ఇక్కడ క్లాత్ తక్కువ ఉన్నా పర్లేదు కానీ ఇక్కడ మాత్రం కరెక్ట్ గా ఉండాలండి ఇక్కడ మనకి 2.5 ఇంచులు ఉంది అదే విధంగా మనం ఇక్కడి నుంచి కూడా ఈ షోల్డర్ వైపు కి ఇలా ఒక మార్క్ చేసుకుందాము ఇది వచ్చేసి మన ఫ్రంట్ సైడ్ దండి ఇక్కడ నుంచి మనం ఇక్కడికి 2.5 మార్కింగ్ చేసుకున్నాము ఈ విధంగా చేసిన తర్వాత మనం మిగతాదంతా సేమ్ ఇదే విధంగా మనం మార్క్ చేసుకుందాము ఇక్కడ నుంచి కూడా ఇలా చేసి ఇక్కడ మాత్రం మనం ఒక 1 ఇంచ్ పెంచుకుందాము ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ కి నేను ఎక్స్ట్రా తీస్తున్నాను ఈ విధంగా మనం మార్క్ చేద్దాం 1 ఇంచ్ కి అంటే బ్రెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంకా 1.5 ఇంచులు కూడా దించుకోవచ్చుండి తక్కువ ఉన్న వాళ్ళు ఒక 1 ఇంచ్ దించుకుంటే సరిపోతది నేనైతే ఒక 1 ఇంచ్ దించాను ఇలా మనం మార్క్ చేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ ని తీసేద్దాము బ్యాక్ పార్ట్ ని పక్కన పెట్టేసుకుని ఈ మార్కింగ్ ని మనం కొంచెం ఇలా లావుగా తీస్తాము ఇలా తీసేసి ఇదేమో మన ఫ్రంట్ సైడ్ మార్కింగ్ ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఇలా రౌండ్ ఇద్దాము ఈ విధంగా మనం రౌండ్ తీసేసుకున్నాము అలాగే మనం ఫ్రంట్ సైడ్ లోత్ కూడా మార్కింగ్ చేద్దాము ఇలా మనం లోత్ తీసేద్దాం ఫ్రంట్ సైడ్ ది మన ఆర్మ్ డౌన్ వచ్చేసి 18 ఇంచులండి అక్కడ నుంచి మనం అంతకు ముందు మార్కింగ్ లోనే మనం చేయగలనే వచ్చేస్తది ఇక్కడికి 18 ఇంచులు వచ్చింది మనం టక్స్ కు ఒక 1/2 ఇంచ్ కలిపేసి 9 ఇంచులకు ఇక్కడ మార్క్ చేద్దాము మన ఖర్చు దీంట్లో 2 ఇంచులు ఉంది కదండి ఆ 2 ఇంచులకు మళ్ళా ఈ విధంగా మనం ఒక లైన్ కొడదాం ఇదేమో మన వేస్ట్ 2 ఇంచులు ఖర్చు ఇదేమో మన ఫ్రంట్ సైడ్ మార్కింగ్ అన్నమాట ఓకేనండి ఇలా మనం మార్క్ చేసిన తర్వాత ఇక్కడ మనం తీసుకోవాలి ఇక్కడ మనం రౌండ్ ఇచ్చుకోవాలి ఇక్కడ మనం రౌండ్ ఎంత తీయాలంటే మన ఆర్ గ్లోవ్స్ ని తీసుకుని చూసుకుందామండి ఇలా తీసేసి మనం ఇక్కడ నుంచి ఎంత ఉందని చూసుకోవాలి ఫస్ట్ లో ఇక్కడ నుంచి చూస్తే ఇది 3.5 ఇంచులకు ఉంది 3.5 ఇంచులకి మనం కుట్టడం కోసం ఒక 1 ఇంచ్ కలుపుదాము బ్యాక్ కలుపుతూ 1.5 ఇంచులకి మనం ఇక్కడ నుంచి తీద్దాము అంటే ఇది మనకు 3.5 ఉంది కాబట్టి మనం దీనికి ఇంకా 1.5 కలిపితే 5 ఇంచులు ఇక్కడికి వస్తుంది కాబట్టి మనం 5 ఇంచులకి ఇక్కడ నుంచి మార్క్ చేద్దాం చూసారు కదండి ఇక్కడ నుంచి 5 ఇంచులకి మార్క్ చేస్తే మనకి ఈ దగ్గర నుండి 1.5 ఇంచి 1.5 ఇంచ్ మనం ఇక్కడ నుంచి తగ్గించేసినా సరిపోతుంది కాకపోతే ఆది బ్లౌజ్ను చూసి తీసుకుంటే ఏమవుతుందంటే మనకు ఆది బ్లౌజ్లో ఎంత ఉంటే కరెక్ట్గా ఇక్కడ కూడా అంతే వచ్చేస్తుంది అనమాట సరేనండి ఇలా మనం 1.5కి ఇక్కడ నుంచి మనం క్రాస్ తీసిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ నుంచి పుట్టుకు వదిలేసి 3.5 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనం మెయిన్ టాక్స్ వస్తుంది కాబట్టి 3.5 ఇంచులకి ఇక్కడ నుంచి మార్క్ చేద్దాము ఆ తర్వాత ఇది మనం 3.5 ఇంచులకి 1.5 అటు 1.5 ఇటు కలుపుతూ మన సెంటర్ పాయింట్లో ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి ఇది మనం 2.5 ఇంచుల దాకా తీసుకోవచ్చు ఈ విధంగా మనం మార్క్ చేసుకుందాం 1.5 ఇంచులకి ఇదేమో మనది సెంటర్ అవుతుంది ఇక్కడ నుంచి మనం కలిపి పట్టుకుని కుట్టు వేస్తాం అన్నమాట ఇదేమో మనం రౌండ్ ఇవ్వడానికి ఈ విధంగా రౌండ్ ఇస్తూ మనం ఇటు సైడ్ కూడా ఒక 1/2 ఇంచ్కి పైకి మార్కింగ్ చేద్దాము ఎందుకంటే ఇక్కడ మన క్లాత్ పైకి వేస్తే ఫిట్టింగ్ బాగొస్తుంది అన్నమాట లేదంటే సాగినట్టు ఇక్కడ ముడతలు పడ్డట్టు అందుకని మనం ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్కి పై మార్కింగ్ చేయటం చేస్తే బాగుంటుంది ఫిట్టింగ్ బాగొస్తుంది అన్నమాట అలా చేసిన తర్వాత మనం ఇక్కడ నుంచి కూడా 2.5 ఇంచులకు ఒక టక్స్ వేసుకుందాము ఈ విధంగా వస్తుంది అలాగే మనం ఆర్మ్ డౌన్ దగ్గర నుంచి కూడా పై నుంచి మీరు కొలుసుకుంటే మన ఖర్చు వదిలేసేసి మనం కొలుసుకున్నామంటే ఒక 6 ఇంచులకు ఒక మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ కొలత ఏమి ఉండదండి
కానీ మనం సెంటర్ పాయింట్ చూసి కుట్టు వేసుకోవటమేను. ఇక్కడ నుంచి మనం ఈ విధంగా ఒక కుట్టు వేసుకోవచ్చు. ఇలా వేసేస్తే సరిపోతుంది, ఇది మన సెంటర్ పాయింట్ అవుతుంది. ఈ విధంగా మనం ఫ్రంట్ మార్కింగ్ చేసేసుకున్నామండి. సేమ్ ఇదే మార్కింగ్లో మనం ఇప్పుడు కటింగ్ చేద్దాం. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే స్కిప్ చేశారంటే మీకు క్లియర్గా అర్థం కాదు. ఒకటికి రెండు సార్లు చూసారంటే మీరు ఈజీగా బ్లౌజ్ కటింగ్ చేసేయచ్చు. ఓకేనండి, ఇలా మనం కటింగ్ చేసేసిన తర్వాత మన బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు రెండు రెడీ అయినాయి. ఇప్పుడు మనం క్రాస్ పట్టీ ఎలా తీయాలో చూద్దాము. క్రాస్ పట్టీ కోసం వచ్చేసి మనం ఒక ముక్కను తీసుకుందామండి. దీంట్లో క్రాస్ పట్టి నేను ఒకటే పీస్ తీస్తున్నానండి, ఎందుకంటే క్లాత్ తక్కువగా ఉంది. తర్వాత నేను వేరే పీస్ని ఇదే సేమ్ ఇదే పీస్ సైజ్లో నేను కటింగ్ చేసి జాయిన్ చేస్తాను దాన్ని. ఇప్పుడు దీని పొడవు వచ్చేసి మనం బాడీ పార్ట్ 12 ఇంచులు తీసాం కదండి, దీనికి మనం 3 ఇంచులు కుట్లోకి వెళ్ళిపోతుంది, 9 ఇంచులు మనకి ఇక్కడ బెల్ట్ కావాలి. మనం ఒక 1.5 ఇంచు కలుపుతూ 10 10.5 ఇంచులకి మనం ఇక్కడ మార్క్ చేస్తూ ఈ పీస్ని క్రాస్ పట్టిని మనం కట్ చేద్దాం. ఎందుకంటే తక్కువ అవ్వకూడదండి, ఎక్కువైనా బాధ లేదు. మనం కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసేసుకోవచ్చు. ఆ విధంగా మనం క్రాస్ పట్టి తీయాలి. ఈ విధంగా నేను క్రాస్ పట్టిని రెడీ చేశాను. ఇప్పుడు ఉండ క్లాత్ మొత్తాన్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేద్దాము. ఇది మన హ్యాండ్స్ కోసం అండి. ఒక ఫోల్డ్ ఉండేదాన్ని నేను 2 ఫోల్డ్ చేశాను. ఏంటంటే లైనింగ్ క్లాత్ చాలా తక్కువగా ఉంటుందండి, 1 మీటర్ తీసుకున్నా కూడా తక్కువైంది. హ్యాండ్స్కి వచ్చి మనం ఎల్బో హ్యాండ్స్ పెడదామండి. ఎందుకంటే ఫస్ట్లో మనం క్లాత్ కట్ చేసాం కదా, అదేమో ఫిల్స్ కోసం నేను 1 ఇంచు వదిలేసేస్తున్నాను. ఇక్కడ 11 ఇంచులు నేను పొడవు తీస్తున్నాను, అది 1 ఇంచు కలిస్తే మనకి 12 ఇంచులు పొడవు వస్తుంది. ఆ విధంగా మార్క్ చేస్తూ నేను ఈ విధంగా కింద డౌన్ ఇస్తూ 2.5 ఇంచులకి మార్క్ చేశాను. ఆమ్ డౌన్ వచ్చేసి 19 ఇంచులండి. 9 ఇంచులకి నేను అక్కడ మార్కింగ్ చేశాను. కింద లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు. ఈ రెండింటిని కలుపుతూ ఈ విధంగా నేను ఒక స్ట్రైట్గా లైన్ కొడుతున్నాను. ఇది మన హ్యాండ్ మార్కింగు. ఇంకా మిగతాది మనకి ఖర్చు అయితే సరిపోవట్లేదు, ఖర్చు కోసమని 1.5 ఇంచులకి నేను మార్క్ చేస్తున్నాను. ఇలా 1.5 ఇంచులకి మార్క్ చేసిన తర్వాత ఇక్కడ మనం పైకి సంఖభాగం దగ్గర కొంచెం క్లాత్ తక్కువ అవుతుంది కదండి, దీనికోసం మనం విడిగా పీసుల్ని జాయిన్ చేద్దాము. ఇప్పుడైతే మనం హ్యాండ్ మార్కింగ్ను సేమ్ మార్కింగ్లో కటింగ్ చేసేద్దాము. ఈ విధంగా మనం కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక ఉండ క్లాత్ని మనం స్ట్రైట్గా తీసుకుందామండి, క్రాస్గా అయితే తీయొద్దు. మన నెక్ భాగంలో మిగిలిన క్లాత్ని తీసేసి ఈ విధంగా ఉండది కట్ చేసి ఇటు 1 సైడు ఈ విధంగా కొంచెం క్రాస్గా తీసామంటే ఒక పీస్ని ఓపెన్ చేస్తే మనకు 2 పీసులు వస్తాయి కదండి, అలాగే మనకి 4 పీసులు కావాలి. ఇదే పీస్ని పెట్టేసి నేను మళ్ళీ 2 పీసులు కట్ చేస్తున్నాను. ఇలా చేస్తే మనకి 4 పీసులు రెడీ అయ్యాయి. ఎక్స్ట్రా పీస్ని ఇలా జాయిన్ చేసుకుంటే మన హ్యాండ్ మార్కింగ్ అంతా వచ్చేస్తుంది. ఈ విధంగా మనం ఇలా చేసిన తర్వాత మన సెంటర్ పీస్ ఉంది కదా, ఇక్కడ మనం ఒక కట్స్ పెడదాము. ఆ తర్వాత మనం హ్యాండ్ ఓపెన్ చేసేసి దీనికి మన ఫ్రంట్ సైడ్ లోత్ తీయలేదు కదండి, ఇప్పుడు మనం లోత్ తీద్దాము. ఇక్కడ నుంచి మనం మొదలేసుకుని ఇక్కడ నుంచి కరెక్ట్గానే ఉండాలండి. ఇక్కడ నుంచి కొంచెం అలా లోత్ తీద్దాము. ఈ విధంగా ఇలా కలిపేస్తే మనకు క్లాత్ ఇక్కడ వస్తుంది కదండి, దీంట్లో ఇది సరిపోతుంది అన్నమాట కరెక్ట్గా. ఇప్పుడైతే దీన్ని మనం లోత్ తీద్దాము. ఇలా మనం కట్ చేసిన తర్వాత మన ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్టు, ఇది మన ఫ్రంట్ అండి, మన హ్యాండ్స్కి హ్యాండ్స్, అదేవిధంగా ఇలా క్రాస్ పట్టి వీటన్నిటిని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన బ్లౌజ్ పీస్ ఉంది కదండి, ఈ బ్లౌజ్ పీస్ని బట్టి దీనికి మన హ్యాండ్స్ పీసులు ఇవి జాయిన్ చేయడానికి. ఇలా మనం రెడీ చేసిన తర్వాత మన బ్లౌజ్ పీస్ని పెట్టుకుని మనం మొదటగా కట్ చేసిన లైనింగ్ పీస్ని పెట్టుకుని స్ట్రైట్గా బోర్డర్ పెట్టేసి 1 సైడు దానిపైన మనం కట్ చేద్దాం. ఇటు బ్యాక్ పార్ట్ కట్ చేద్దామండి. నెక్ అయితే తర్వాత కట్ చేద్దాం, ముందు బాడీ పార్ట్ వాటికి తీసేద్దాం. మనం కుట్టేటప్పుడు పెడదాము. ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత దీన్ని మనం సైడ్ పెట్టేసేద్దాం, ఎందుకంటే మనం కుట్టేటప్పుడు నెక్ కట్ చేద్దాం. ఇప్పుడైతే మనం మొదటగా 2వ సైడ్ బోర్డర్ని పెట్టేసి హ్యాండ్స్ కట్ చేద్దాము. మనం లోతు కూడా తీసేసాం కాబట్టి ఇంకా దీంట్లో ఎక్కువగా మనం తీయాల్సింది ఏమి లేదండి. మన హ్యాండ్స్కి లైనింగ్కి అయితే జాయింట్ పడుతుందండి, కానీ మన బ్లౌజ్ పీస్కి అయితే జాయింట్ పడదు. ఇలా మన
ఫ్రంట్ పార్ట్ను కూడా తీసుకుని మనం క్రాస్గా కట్ చేసాం కాబట్టి మన బ్లౌజ్ పీస్ మీద కూడా క్రాస్గానే పెట్టుకుని మొత్తం రౌండ్లో కట్ చేసేద్దాము. ఇలా చేస్తే మన సింపుల్గా లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయిపోయినట్లండి. మీకు నచ్చినట్లయితే మన వీడియో తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.